హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు. ఎందుకంటే సుమన్ టీవీ దాదాపు 100 ఇయర్స్ హిస్టరీలో ఉన్న సినిమా, చరిత్ర కలిగిన ఎంతోమంది ఆర్టిస్టులను పరిచయం చేసుకుంటూ వస్తుంది. అట్ ది సేమ్ టైం దాంట్లో దాదాపు 40 నుంచి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అదే సినిమా జీవితం గడిపిన చాలామంది టెక్నీషియన్ కూడా పరిచయం చేసింది. చెన్నైలో స్టార్ట్ చేసుకున్న మన జర్నీ దాదాపు 2.5 ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉంది. సో చెప్పే కొద్ది కథలు ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి. సో దానిలో భాగంగా ప్రజెంట్ ఇప్పుడు మనం ఒక సీనియర్ నటి. సో ఈమె గురించి చెప్పాలి అంటే 41 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజుకి కూడా ఇండస్ట్రీలో మేకప్ వేసుకొని యాక్ట్ చేయగలుగుతున్నారంటే బికాజ్ ఆఫ్ ఆమె డెడికేషన్ అనుకోవచ్చు. అండ్ 40 ఇయర్స్ హిస్టరీలో ఆమె చూసిన గోల్డెన్ డేస్ ఏంటో ఆమె మాటలను తెలుసుకుందాం. ఈజ్ నన్ అదర్ దాన్ గ్రేట్ యాక్ట్రెస్ రాజలక్ష్మి గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్లీ ఇంటర్వ్యూ సుమన్ టీవీ. అమ్మా నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా నాకు బాగా గుర్తొచ్చేది సినిమాలలో రౌండ్ ఫేస్, నిండుగా ఒక బొట్టు, చూస్తుంటే అమ్మతనం ఉట్టి పడుతుంది అన్నమాట. ప్రతి క్యారెక్టర్లో అలా లీనమైపోతారు, పరకాయ ప్రవేశం చేసేస్తారు, ఏడిపించేస్తారు, మీరు ఏడుస్తారు, మమ్మల్ని ఏడిపించేస్తారు. సో నిజంగా అమ్మ చాలా హ్యాపీగా ఉంది మీ అందరిని చూస్తుంటే. మీ అందరిని ప్రజలకు ఒకసారి చూపిద్దాం అన్న ఒక ప్రయత్నం చేసినప్పుడల్లా హ్యాపీ అనిపిస్తుంటుంది. ఎలా అనిపిస్తుంది అమ్మ 40 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చూసుకుంటే, ఎక్కడ స్టార్ట్ అయింది ఈ కెరీర్, ఎలా స్టార్ట్ అయింది, ఎన్ని కష్టాలు పడ్డాను, ఎంత లెగసీ చూశాను, ఇప్పుడు ఎలా బతుకుతున్నాను అనిపిస్తున్నప్పుడల్లా ఎలా అనిపిస్తుంది అమ్మ? అంటే నేను ఎక్కువ కష్టపడ్డానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే భగవంతుడి దయ వల్ల, భగవంతుడి ఆశీర్వచనం నాకు ఎక్కువ ఉంటాయని నేను అనుకుంటూ ఉంటాను. శంకరాభరణం నా ఫస్ట్ మూవీ, అది అందరికీ తెలిసిందే. నా ఫుల్ పేరు శంకరాభరణం రాజలక్ష్మినే. రాజలక్ష్మి అంటే ఒక నిమిషం ఆలోచిస్తారు, శంకరాభరణం రాజలక్ష్మి అని. ఎందుకంటే ఎన్ని భాషల్లోకి వెళ్ళినా అది చాలా నోటెడ్ అయిన పేరు. ఫస్ట్ వాళ్ళకి ఎప్పుడు ఇంటి పేరుగా నిలిచిపోయింది ఫస్ట్ సినిమా మీకు? అది కొంతమందికి అదృష్టం, ఆ దృష్టిలో నేను ఒకదాన్ని. శంకరాభరణం అవకాశం కూడా నేనేమి పెద్ద కష్టపడ్డానని నేను ఎప్పుడు అనుకోను. అంటే ఆ టైంలో వాళ్ళకి ఆ క్యారెక్టర్ కోసం ఎత్తున్న టైంలో నేను వెళ్ళి వాళ్ళని కలవటం, విశ్వనాథ్ గారి వాళ్ళని, ఏడుగు నాగేశ్వరరావు గారి వాళ్ళని, ఆ క్యారెక్టర్ నేను సరిపోతానని వాళ్ళు అనుకున్న వెంటనే ఎక్కువ గ్యాప్ కూడా ఇవ్వలేదు. ఇవాళ ఈవినింగ్ నాగేశ్వర గారి ఫ్యామిలీని కలిసాము, వాళ్ళ ఇంట్లో అందరూ చూసేది. ఎందుకంటే వాళ్ళందరూ ఫ్యామిలీ అంతా ఒకసారి చూస్తారు ఆ క్యారెక్టర్కి బాగుంటుందా అని. వాళ్ళందరూ ఓకే అనుకున్న తర్వాత నెక్స్ట్ విశ్వనాథ్ గారిని కలిశాను, ఆయన చూశారు ఓకే అనుకొని నెక్స్ట్ డే షూటింగ్ బయలుదేరి వెళ్ళిపోయాం. బికాస్ వాళ్ళ షూటింగ్ అందరూ ఆర్టిస్టులు కన్ఫర్మ్ అయ్యారంటే ఈ ఒక్క క్యారెక్టర్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఆ క్యారెక్టర్ కన్ఫర్మ్ అయితే కానీ వీళ్ళు అవుట్డోర్ బయలుదేరరు, ఎందుకంటే ఆ క్యారెక్టర్తోనే వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. శంకర శాస్త్రి గారి ప్రజెంట్ ఇది, అంటే కూతురు పెద్దదైపోయింది, ఫ్లాష్ బ్యాక్ అంటే కూతురు చిన్నది. ఓకే. ఇంకా వాళ్ళు ఆ షెడ్యూల్ స్టార్ట్ చేసిందే మా ఫ్యామిలీతోటి. అంటే శంకర శాస్త్రి గారి ఇల్లు, ఆయన ఆ గొప్ప స్టేజ్ నుంచి ఒక మామూలు మనిషిగా వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబం, తండ్రి, కూతురు, ఆ తర్వాత చిన్నవాడు వచ్చి మా కుటుంబంలో జారటం, పెళ్లి చూపులు, సాంగ్, ఇదంతా మాది ఫస్ట్ షెడ్యూల్ అంతా. సెకండ్ సీన్లోనే అర్పించేశారు శారదా కదా భయం. అది యాక్చువల్గా ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే మాకు మా గురుగారు విశ్వనాథ్ గారికి దైవభక్తి ఎక్కువ. ఆయన తులసి కొట చుట్టూ తిరిగేటేదో ఒక షార్ట్ చేసి నెక్స్ట్ నాకు చీర కట్టించి కూర్చోబెట్టేశారు శ్యామజ్వరగమ్మ సాంగ్కి, పెళ్లి చూపుల సీన్. ఓకే. అందుకోసం ఆ క్యారెక్టర్ వచ్చి నేను ఎక్కువ కష్టపడ్డాను, ఏదో ఆఫీసులు చుట్టూ తిరిగానే నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నేను తిరగలేదు కాబట్టి. అట్లా ఇవాళ ఓకే అనుకున్నారు, అడ్వాన్స్ ఇచ్చారు, నెక్స్ట్ డే బయలుదేరి మేము రాజమండ్రి వెళ్ళిపోయాం. ఒక 15 డేస్ షెడ్యూల్. ఆ తర్వాత అదృష్టం కొద్దీ ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడే శంకరాభరణం ఒక షెడ్యూల్ మేము రాజమండ్రిలో చేస్తున్నప్పుడే ఫస్ట్ పెళ్లి చూపుల సీన్ కోసం చంద్రమోహన్ గారు వచ్చారు. చంద్రమోహన్ గారు వచ్చిన తర్వాత ఆయన కాంబినేషన్ చేశాము, ఆయనకి షూటింగ్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు, నేను ఇంకా స్టిల్ అక్కడే ఉన్నాను రాజమండ్రిలో. వెళ్ళిన తర్వాత చంద్రమోహన్ గారు రాఘవేంద్ర గారితో ఏదో సినిమా చేస్తున్నట్టున్నారు. అప్పుడు ఆయన ఇట్లా కొత్త సినిమాకు ఒక అమ్మాయి కావాలి, కొత్త హీరోయిన్ అనుకుంటున్నాం, చంద్రమోహన్ నీకు ఎవరన్నా తెలిసే చెప్పు అన్నారు. మామూలే కదా ఇది అడగటం. అంటే ఆయన చెప్పారంటే ఇట్లాగా విశ్వనాథ్ గారి సినిమాలో కొత్తగా వచ్చింది అమ్మాయి, అమ్మాయి బాగుంది, ఒకసారి మీరు చూడాలంటే చూడండి అని. అంటే వాళ్ళు వెంటనే ఏది నాగేశ్వర గారు ఆఫీస్కి ఫోన్ చేస్తే ఇలా అవుట్డోర్లో ఉన్నారు, రాలేదు, ఎప్పుడు వస్తానంటే పలాంటి టైం ఎక్కడ ఉంటున్నారు అంటే చెప్పారండి.
నేను ఇలా దిగాను. ఆ రోజు మార్నింగ్ మా షెడ్యూల్ అయిపోయి మేము వచ్చేసాము. నాకు వెంటనే ఫోన్ లేవు కదా అప్పుడు, ఇంత ఈ సెల్ ఫోన్లు అంతా. కారు వచ్చేసింది. ఎక్కడి నుంచి అంటే ఇట్లాగా రాఘవేంద్ర గారు చూడాలంటున్నారు. వెంటనే ఎంత పెద్ద గొప్ప విషయం కదా రాఘవేంద్ర గారి డైరెక్షను. అది అప్పుడే ఆయన వేటగాడు అడవి రావడం అంత సూపర్ హిట్ మూవీస్ మా ఊళ్ళో మేము చూసి వచ్చిన వాళ్ళం. ఓకే, అలాంటి గొప్ప డైరెక్టర్ని కలవటం అసలు ఆయనను చూడాలనుకుంటే నా అదృష్టం అది. వెళ్ళి ఆయన కలిసిన తర్వాత ఆయన అన్నారు, సరే ఒక స్క్రీన్ టెస్ట్ చేద్దాము ఎందుకంటే ఇది ఫుల్ మోడర్న్ క్యారెక్టర్ అని చెప్పి అంటే సరేనని. తర్వాత ఆయన ఒక స్క్రీన్ టెస్ట్ చేస్తారు, ఒక చిన్న సాంగ్ ఏదో, తర్వాత మోడర్న్ డ్రెస్సులు వేసి చూసినట్టు ఆయన ఓకే, మురళీమోహన్ గారితో హీరోయిన్ మూవీ కన్ఫర్మ్. నెక్స్ట్ అదే దీంట్లో రౌడీ రాముడు కొంటి కృష్ణుడు అని ఎన్టీ రామారావు గారు ఎన్ఐటి బ్యానర్లో రామారావు గారు శ్రీదేవి గారు బాలకృష్ణ గారి పక్కన హీరోయిన్ కోసం ఎత్తుతున్న టైంలో నా గురించి తెలిసి ఆయన కూడా ఇది చూసి ఓకే చేసి మా వాళ్ళు ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసుకుని నేనైతే వచ్చేసాను. నాకు ఇది అయిపోయి వాళ్ళు వచ్చేలోపు నేను రెండు సినిమాలు ఆల్రెడీ హీరోయిన్గా బుక్ అయిపోయి ఉన్నాను. ఇంకా నేను ఎక్కడ కష్టపడ్డాను చెప్పండి. సో నక్కతో తొక్కారన్నమాట గ్యారంటీగా. ఆ విషయం నేను చెప్పాను కదా నాకు ఎప్పుడు భగవంతుడి అనుగ్రహం ఉంది, నేను అందులో అస్సలు డినే చేయను. నేను అంటే నా కష్టం నేను పడుతూ ఉండాలి, నా చేతనేది వర్క్ చేసుకుంటూ పోవాలి, బట్ అట్ ఏ టైం నేను భగవంతుడిని నమ్ముతాను. ఎందుకంటే చాలామందికి సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత లేకపోతే మన క్యారెక్టర్ సక్సెస్ అయిన తర్వాత ఆఫర్లు వస్తాయి. నాకు అసలు ఒక షెడ్యూల్ అయిన తర్వాత రావటం అన్నది నిజంగా ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు. ఇదేంటి ఆ అమ్మాయి అంటే అప్పుడే ఎవరి అమ్మాయి రాజలక్ష్మి అప్పుడే రెండు సినిమాలు చేసేస్తుందంట అనుకున్న రోజులు కూడా ఉన్నాయి ఆ రోజుల్లో. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మూడు పాయింట్లు నాకు అర్థమైనాయి అమ్మా. ఏంటి కె విశ్వనాథ్ గారితో వర్క్ చేయాలన్నది ప్రతి ఒక్కరి డ్రీమ్. అప్పుడులో ఆయన సినిమాలో వెనక కనపడితే చాలు మనకి, మన జీవితం ధన్యమైపోద్ది అనుకుంటారు ప్రతి టెక్నీషియన్ కూడా, ప్రతి ఆర్టిస్ట్. అండ్ సెకండ్ చంద్రమోహన్ గారితో యాక్ట్ చేసిన ప్రతి హీరోయిన్ టాప్ హీరోయిన్ గా వెళ్ళిపోయిందంట. అది ఎంతవరకు వాస్తవం కాదో మాకైతే లేదు, అది బయట ఉంది. ఇంకొకటి ఇమ్మీడియట్ గా ఎన్టీఆర్ గారి సినిమాలో వర్క్ చేయటం గ్రేట్ అండ్ ఆయన చేత మీరు షబాస్ అనిపించుకున్నారు. ఎస్ ఈ మూడు రాఘవేంద్ర గారు ఎలాంటి డైరెక్టర్, ఆయన డైరెక్షన్లో నేను రెండు సినిమాలు వెంట వెంటనే హీరోయిన్గా చేశాను. బాలకృష్ణ గారు ఆయన అప్పుడే కాలేజీ ఫినిష్ చేసి వచ్చినట్టున్నారు. ఇద్దరం ఇక్కడే హైదరాబాద్ షూటింగ్, అది అది ఒక గోల్డెన్ డేస్. ఇలా నిజమేనమ్మా, చంద్రమోహన్ గారు యాక్ట్ చేస్తే హీరోయిన్ టాప్ అవుతారంట అని అంటారు. అలాగే చాలా మందికి అలాగే జరిగింది కదా. శ్రీదేవి ఎప్పుడు శ్రీదేవి గారు, జయసుధ గారు, జయప్రద గారు ఆ లిస్టులో చాలా మంది ఉన్నాం. నేను కూడా ఒకటి దాన్ని ఉన్నాను ఆ లిస్టులో. ఎందుకంటే ఆయనతో చేసిన తర్వాత అది సెంటిమెంటల్ అండి ఏమన్నానండి, అది నిజమే. అది అలాగ చూసుకుంటే అందరం ఉన్నాం చాలా మంది లిస్టులో దాంట్లో, కాబట్టి నమ్మచ్చు. తప్పే ఉంది, ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్ అండి, మనిషి అంటే ప్రతిదానికి సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ మనం నమ్మాల్సిందే. ఇందాక నేను అన్నాను భగవంతుడు దయా అన్నది, మరి సెంటిమెంట్ అనుకోండి. లేకపోతే ఎక్కడో తెనాల్లో పుట్టి పెరిగిన రాజలక్ష్మికి అసలు శంకరాభరణం అవకాశం రావటం ఏంటి, ఆ వెంటనే రామారావు గారి సినిమాలో రావటం ఏంటి, ఇది నేను ఎప్పుడన్నా నిద్రపోతున్నా నాకు కళ్ళ కూడా కనీసం ఊహించుకొని ఉండను కదా. రామారావు గారు ఆయన చూడటమే మాకు ఎంతో, అసలు ఎలా ఉంటుందంటే రామారావు గారిని చూడాలంటే అంత దూరం నుంచి చూస్తుంటే అయ్యో ఏదో దేవుడు చూసినట్టుంది. ఎందుకంటే మేము చూసిన సినిమాలు ఆయన చేసిన క్యారెక్టర్లు చూసి చూసి చిన్నప్పటి నుంచి మాకు అలా అనిపించేది. ఒకసారి మా తెనాలిలో రామకృష్ణ థియేటర్ ఓపెన్ చేస్తారు, అప్పుడు నేను ఇంకా ఇండస్ట్రీకి రాలా. ఆయన థియేటర్ ఓపెనింగ్కి వస్తే మా ఇంటికి దగ్గర అనమాట అది. ఇక రామారావు గారు వచ్చారంటే అందరితో పాటు మేము వచ్చిన వాళ్ళం పరిగెత్తాం. ఆ పక్క బిల్డింగ్ ఎక్కువ నుంచి రామారావు గారు అక్కడ ఆ చెయ్యూపి ఇలా తిరిగితే ఆహా మా జన్మ ధన్యం అయిపోయింది అనుకున్నా మేము. మరి ఆయనతో కలిసి ఆయన ఎదురుకెళ్ళి కలిసి జాన్వరి 1st ఆయన కాళ్ళకి నమస్కారం చేసి నిన్నే చూశానమ్మా శంకరాభరణం చాలా బాగా చేసేవారా అని ఆయన చేత అనిపించుకుంటే ఇంతకంటే మాకు నేషనల్ అవార్డులు ఇంకేమన్నా కావాలా. అది మేము చేసుకున్న పుణ్యం. అది మీరు అది దాన్ని సెంటిమెంట్ అనండి ఇంకోటి అనండి అది నేనేం చెప్పలేదు. సో తినాలంటేనే కళాకారులకు పెట్టింది పేరు కదా. చాలా మంది ఉన్నారు అక్కడి నుంచి అగ్రనట్లు అంతా తినాలి అంటే వెంటనే ఇది తినాలి మంది తినాలి. ఈయన మాత్రే గారి కాదు, ఏవిఎస్ అదే ఇంద్రా సినిమా డైలాగే పెట్టారు. తినాలని అందరూ ఒకసారి మేల్కోండి ఎంతమంది ఉన్నారు
మేలుకోవటం కాదు కానీ మా తర్వాత అంతా తగ్గిపోయారు. నా తర్వాత దివ్యవాణి ఒకటి వచ్చినట్టుంది. ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడ నేను తెనాలి నుంచి ఆర్టిస్టుల పేర్లు వింటలేదు. ఓకే, నేను వింటలేదు. మేబీ ఉండొచ్చు అక్కడ టెక్నీషియన్స్ వాళ్ళు వీళ్ళు ఆర్టిస్టులకు అనుకుండా తగ్గిపోయింది. ఇప్పుడంతా తెనాలి నుంచి వచ్చినా చెప్పుకోవట్లేదు కదా, ఐఎమ్ మేడింగ్ ఫ్రమ్ జపాన్ అని. లేదు, ఎప్పుడు పుట్టిన ఊరిని, పుట్టిన దేశాన్ని, తిండి పెట్టిన ఇండస్ట్రీని ఇవన్నీ మర్చిపోలేము, మర్చిపోకూడదు.